ఐమ్ డాక్టర్ ఫజలునస గైనకాలజిస్ట్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ హీరా ఫర్టిలిటీ సెంటర్ టోలిచోకి. సో చాలా మందికి ఎట్లా అంటే ఐవీఎఫ్ చేయించుకున్న తర్వాత కూడా కొంతమందికి 2-3 times చేయించుకున్న తర్వాత కూడా సక్సెస్ అనేది రాదనమాట. సో దిట్ ఈస్ కాల్డ్ యాజ్ రికరెంట్ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ అంటే ఇవి చాలా టఫ్ కేసెస్ అనమాట. సో ఐవీఎఫ్ అయిన తర్వాత కూడా ఒక ప్రెగ్నెన్సీ రాదు ఎందుకు అంటే ఎవాల్యుయేట్ చేసుకుంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ దిస్ ఇస్ ఎల్డర్లీ విమెన్లో అంటే ఏజ్ 38 క్రాస్ అయిన వాళ్ళకి. అలానే చూసుకుంటే ఎండోమెట్రియం అంటే గర్భసంచి పొర ఏదైతే ఉంటుందో వాళ్ళకి చాలా థిన్గా ఉంటుంది అన్నమాట. సో ఆ పొర పెరగకపోవడం వల్ల, అలానే బ్లడ్ సప్లై అంటే ఆ ఎండోమెట్రియం చుట్టూ ఆ బ్లడ్ సప్లై అనేది ఏదైతే ఉంటుందో అది పెరగకపోవడం వల్ల రావచ్చు. అండ్ అలానే కొంతమందికి చూసుకుంటే ప్రీవియస్ క్రానిక్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి అంటే క్రానిక్ ఎండోమెట్రైటిస్ అంటే గర్భసంచి లోపల క్లియర్గా ఉండకుండా గర్భసంచి లోపలే ఇన్ఫెక్షన్ ఉండిపోతూ ఉంటుంది అన్నమాట. సో అలాంటి వాళ్ళలో అండ్ అలానే చూసుకుంటే చాలా పోర్ స్పర్మ్ క్వాలిటీ ఉంటుంది అంటే ఎగ్ బాగున్నా ఒక్కొక్కసారి మనం ఎంబ్రియోతో అంటే స్పర్మ్ని కలిపిన తర్వాత ఎంబ్రియో క్వాలిటీ అనేది స్పర్మ్ మీద కూడా డిపెండ్ అవుతుంది అన్నమాట. అంటే పోర్ స్పర్మ్ క్వాలిటీ వల్ల కూడా ఒక మంచి ఎంబ్రియో ఫామ్ అవ్వలేకపోవడం. సో ఈ ఎంబ్రియో క్వాలిటీ కూడా ఇట్ డిటర్మైన్స్ ద సక్సెస్ ఆఫ్ ఐవీఎఫ్ అన్నమాట. సో ఎండోమెట్రియం అండ్ ఎంబ్రియో రెండు బాగుంటేనే ఒక మంచి ప్రెగ్నెన్సీ వస్తుంది. సో ఎండోమెట్రియం కానీ ఎంబ్రియో కానీ ఈ రెండిట్లో ఏది బాగాలేకపోయినా ఒక సక్సెస్ఫుల్ ఐవీఎఫ్ అనేది అవ్వదన్నమాట. సో ఈ రికరెంట్ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్స్లో ఏంటంటే చాలా సార్ట్అవుట్ చేసుకోవాలి. ఫస్ట్ ఏంటంటే వాళ్ళకి గర్భసంచి క్లీనింగ్ అనేది డెఫినెట్గా చేసుకోవాలి. అలానే హస్బెండ్ స్పర్మ్ క్వాలిటీ ఎట్లా ఉంది చూసుకోవాలంటే చాలా పూర్ ఉందా లేకపోతే కొంచెం ఇంప్రూవ్ చేసుకోవచ్చా అంటే డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ టెస్ట్ అని ఉంటుంది అన్నమాట. సో ఆ టెస్ట్ అనేది చేసుకోవాలి. అండ్ అలానే చూసుకుంటే ఊసైట్ క్వాలిటీ అంటే ఏఎంహెచ్ అనేది ఎంత ఉంది. సో ఏఎంహెచ్ జనరల్గా 1-2 అబవ్ ఉండాలన్నమాట. అలా కాకుండా లెస్ దాన్ 0.5 ఉంది అంటే ఇట్స్ అ వెరీ పువర్ క్వాలిటీ ఎగ్. సో వెరీ పువర్ క్వాలిటీ ఎగ్ కెనాట్ గివ్ రైస్ టు అ స్ట్రాంగ్ ఎంబ్రియో అనమాట. సో స్ట్రాంగ్ క్వాలిటీ ఎంబ్రియో రాకపోతే కూడా ఇంప్లాంటేషన్ అనేది అంటే ఆ బేబీ వెళ్ళి లోపల అతుక్కోలేదు అనమాట. సో అలానే చూసుకుంటే ఎల్డర్లీ వాళ్ళలో గర్భసంచి పొర సరిగ్గా లేకపోవడం వల్ల అంటే ఎండోమెట్రియం థిన్గా ఉండడం వల్ల కూడా ఈ ప్రాబ్లం అనేది వస్తుంది. అండ్ అలానే ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ ట్యూబర్క్లోసిస్ అంటే అషమాన్ సిండ్రోమ్ అని వచ్చేస్తుంది. అంటే ప్రీవియస్గా ట్యూబర్క్లోసిస్ గర్భసంచిలో రావడం వల్ల ఆ పొర అంతా తినేస్తుంది అనమాట ఆ టీబీ బ్యాక్టీరియా. దాని వలన కూడా వీళ్ళకి ప్రెగ్నెన్సీ అనేది అతుకుల వలన రాదు. సో దీస్ ఆర్ ఆల్ కాంప్లికేషన్స్ ఫర్ ఆర్ఐఎఫ్ అంటే మోస్ట్ కాంప్లికేటెడ్ కేస్ అనమాట. ఇవి అంటే 2-3 times ఐవీఎఫ్ అయినా కూడా వాళ్ళకి గర్భం అనేది ఎందుకు రావట్లేదు అనేది అనాలిసిస్ చేసుకోవాలి. అండ్ అలానే జెనెటిక్ కౌన్సిలింగ్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అంటే ఒక్కొక్కసారి ఫామ్ అయిన ఎంబ్రియోలో కూడా ఒక్కొక్కసారి జెనెటిక్ అబ్నార్మాలిటీస్ ఉంటాయన్నమాట. సో దాని వలన కూడా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ అలానే చూసుకుంటే కొంతమందికి 12 weeks వరకు బేబీ వస్తుంది, సడన్గా హార్ట్ బీట్ మిస్ అవుతూ ఉంటుంది. సో వీళ్ళలో కూడా ఫస్ట్ ట్రైమిస్టర్లో ఇన్ఫెక్షన్స్ డెఫినెట్లీ ఇన్ఫెక్షన్స్ ఇంకా జెనెటిక్ అబ్నార్మాలిటీస్ రూల్ అవుట్ చేసుకోవాలి. అండ్ పీజీటీ అని ఒక టెస్ట్ ఉంటుంది అన్నమాట. అంటే ఫామ్ అయిన ఎంబ్రియోని మనం జెనెటిక్ అనాలిసిస్ చేస్తాం. అంటే ఈ ఫామ్ అయిన ఎంబ్రియో పిండం కరెక్ట్గా ఉందా లేదా అంటే జెనెటిక్గా క్రోమోజోమ్ అబ్నార్మాలిటీస్ ఏమైనా ఉన్నాయా లేదా ఇంకా ఫర్దర్గా ఏమైనా టెస్ట్లు చేయాలా అని చెప్పి ఆ ఎంబ్రియో మీదనే టెస్ట్ చేస్తామన్నమాట. సో ఆ ఎంబ్రియో కనుక కరెక్ట్గా ఉంటేనే ఆ మనం ట్రాన్స్ఫర్ చేస్తాం అది గర్భసంచిలోకి. సో ఈ రికరెంట్ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్స్ వాళ్ళకి డెఫినెట్లీ కొన్ని సెట్ ఆఫ్ టెస్ట్ చేయాలి. సో ఇన్ఫెక్షన్ రూల్ అవుట్ చేసుకోవాలి, జెనెటిక్ అబ్నార్మాలిటీస్ చూసుకోవాలి, అలానే స్పర్మ్స్లో డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ టెస్ట్ చూసుకోవాలి. సో ఇవన్నీ చూసుకొని కూడా ఒకవేళ రాలేదంటే ఓవరాల్గా వేరెవర్ వి గో, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఎక్కడ పోయినా అమెరికా, జర్మనీ, దుబాయ్ ఎక్కడికి వెళ్ళినా ఐవీఎఫ్ సక్సెస్ రేట్ ఈజ్ ఓన్లీ అరౌండ్ 60-65%. అంటే మనం ఎంత బాగా చేసినా ఒక 60-65% సక్సెస్ రేట్ మాత్రమే ఇవ్వగలుగుతున్నాం ఆల్ ఓవర్ ద వరల్డ్, నాట్ ఓన్లీ హియర్ ఇన్ ఇండియా. బట్ ఆ 30-35% ఏంటంటే అన్నోన్ ఫ్యాక్టర్స్, అంటే లోపల మైక్రోమాలిక్యులర్ లెవెల్లో లోపల గర్భసంచినా లేకపోతే ఎంబ్రియోనా లోపల అనుకోని అంటే కనిపించని కంటికి కనిపించని కారణాలు ఎన్నో ఉంటాయన్నమాట. సో ఈ మైక్రోమాలిక్యులర్ లెవెల్లో ఏముంది ఏంటి అని అనాలిసిస్ చేసుకొని జెనెటిక్ టెస్టింగ్ చేసుకొని అలానే ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా రూల్ అవుట్ చేసుకొని ఇవన్నీ చేసుకొని ఒక మంచి ప్రెగ్నెన్సీని ఇవ్వడానికి ట్రై చేయాలి. ఎందుకంటే ఆల్రెడీ
2-3 టైమ్స్ ఐవీఎఫ్ వెళ్ళారంటే ఆల్రెడీ సైకలాజికల్ డిప్రెషన్ చాలా ఉంటుంది. సో వాళ్ళు మళ్ళీ ధైర్యం చేసి వెళ్ళారు అంటే ఈ సెట్ ఆఫ్ టెస్ట్స్ డెఫినెట్గా చేసుకొని వాళ్ళకి ఒక మంచి ప్రెగ్నెన్సీ అందేలాగా సహాయపడాలి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ హీరా ఫర్టిలిటీ సెంటర్. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలియని వాళ్ళకి చాలామందికి ఇంకా పాస్ ఆన్ చేయండి.